ఓం శాంతి. ఈరోజు బాబా చెప్తున్నారు, బంధన్ముక్త స్థితిలో ఉండటం అంటే ఏంటి. బాబా చెప్తున్నారు, శరీరంలో ఉంటూ ఈశ్వరీయ సేవ కోసం ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకున్నాను అని భావించాలి. ఏ ఆధీనత మీలో ఉండకూడదు. ఎవరైతే ఈ శరీరాన్ని కూడా ఆధారంగా భావిస్తారో వారెప్పుడూ ఆధీనం అవ్వరు. ఇలా ఎవరైతే ఆధీనతను సమాప్తి చేసుకుని ఆధారమూర్తులుగా అవుతారో వారే సర్వాత్మల యొక్క ఉద్ధరణ చేయగలుగుతారు. బాబా చెప్తున్నారు, మీకు అన్ని విషయాలలో సఫలత లభించాలి అంటే అన్ని ఆధీనతల నుండి అతీతంగా కావాలి. ఈ స్థితిని తయారు చేసుకునేటందుకు రెండు మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఆ రెండు మాటలు ఏంటి? బంధన్ముక్తులుగా కావాలి, ఆధీనతని సమాప్తి చేసుకోవాలి, అధికారి స్థితిలో ఉండాలి అంటే గుర్తుంచుకోవాల్సిన రెండు మాటలు ఏంటి? బాబా చెప్తున్నారు, మీరు బంధన్ముక్తులుగా అయిపోతే ఎలా అయితే ఇప్పుడు టెలిఫోన్ ద్వారా పరస్పర మాటల్ని గ్రహించగలుగుతున్నారో, అలాగే ఎవరి సంకల్పంలో ఏముందో దానిని కూడా మీరు గ్రహించగలుగుతారు. అయితే బంధన్ముక్తులుగా అయ్యేటందుకు గుర్తుంచుకోవాల్సిన రెండు మాటలు, ఒకటి సాక్షి స్థితి, రెండు సాతి, బాబాని తోడుగా ఉంచుకోవటం. సాక్షి అయి ప్రతి కర్మ చేయండి, సాతి అయిన బాబాని సదా తోడుగా ఉంచుకోండి. అప్పుడు బంధన్ముక్త స్థితి చాలా త్వరగా తయారైపోతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సాక్షిగా చూడండి, సాక్షిగా ఉండండి, సాతి అయిన బాబాని తోడు పెట్టుకోండి. ఎందుకంటే సర్వశక్తివంతుడైన బాబాని మీరు తోడుగా పెట్టుకుంటే సర్వశక్తులు మీకు ప్రాప్తిస్తాయి. అంతేకాదు, సాక్షి అయి నడవటం ద్వారా ఏ బంధనలో మీరు చిక్కుకోరు. జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి మనకి, అది ఒక బంధనగా తయారు కాకూడదు అంటున్నారు బాబా. ఈశ్వరీయ సేవైనా లౌకిక సేవైనా బంధన అనేది మీకు తయారవ్వకూడదు. ఏ సేవ చేస్తున్నా బంధన్ముక్తులుగా ఉండాలి. దీనికోసం సాక్షి మీరు కేవలం నిమిత్తం. ఎప్పుడైతే మీరు సాక్షిగా చూస్తూ సాక్షిగా ఉంటూ మనకి సహయోగం చేసేటువంటి బాబాని సాతీగా పెట్టుకుంటామో అప్పుడు సర్వప్రాప్తులు లభిస్తాయి, ఆ బంధం నుంచి కూడా ముక్తులుగా కాగలుగుతాం. బంధన్ముక్తులుగా కావాలి, దీని కొరకు మీరు గుర్తించుకోవాల్సిన రెండు మాటలు సాక్షి సాతి. దీనిలో యోగం సహయోగం
ఈ రెండు విషయాలు వచ్చేస్తాయి. సతి అయిన బాబాని తోడు పెట్టుకోవటం యోగం, సాక్షిగా ఉంటూ బాబా సహయోగం పొందటం కూడా సహయోగం పొందటం, ఈ రెండు విషయాలు మీకు వచ్చేస్తాయి. కనుక ఇప్పుడు మీరు సంకల్పం చేసుకోండి, సాక్షి స్థితిలో నిమిత్త మాత్రంగా ఉంటూ ఈ శరీరంతో కర్మ చేస్తూ బంధన్ముక్త స్థితిని తయారు చేసుకుంటాను అనే సంకల్పం మీరు చేసుకోండి అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, బాబా మీకు ఇచ్చినటువంటి వరదానాన్ని గుర్తుపెట్టుకుంటే మీరెవ్వరికీ ఆధీనమవ్వరు. ఆధీనత సమాప్తి అయిపోతుంది, అధికారి స్థితి ప్రారంభమవుతుంది. కనుక మీలో ఏ ఆధీనత యొక్క సంకల్పం అనేది మీకు రాకూడదు. ఏ పరిస్థితికి ఆధీనం కాకూడదు, ఏ వ్యక్తికి ఆధీనం కాకూడదు. అధికారి స్థితిలో ఉంటూ బంధనాలను తెంచుకునేటువంటి బంధన్ముక్త స్థితిని మీరు తయారు చేసుకోవాలి. బాబా చెప్తున్నారు, ఈరోజు బాబా మీకు రెండు వరదానాలు ఇస్తున్నారు. ఒకటి సర్వశక్తివాన్ భవ, రెండు సదా అవ్యక్త ఏకీరస స్థితి భవ. భక్తి మార్గంలో ఎన్నో వరదానాలు ఇస్తారు. ఈరోజు బాబా మనకి సద్గురువుగా సర్వశక్తివాన్ భవ, సదా అవ్యక్త స్థితిలో ఏకీరస స్థితిలో ఉండండి అంటూ వరదానాలు ఇస్తున్నారు. ఈ రెండు వరదానాల్లో రెండు విషయాలు నిండి ఉన్నాయి. బాబా చెప్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నా కానీ, మీ ఇంటికి వెళ్తున్నా, మీ సేవాస్థానాలకి వెళ్తున్నా, బాబా ఏవైతే మీకు శక్తులు వరదానంగా ఇస్తున్నారో వాటిని ప్రత్యక్షంలోకి తీసుకొచ్చేటందుకు విశ్వవేదికపైకి వెళ్తున్నాను అని భావించండి. స్థూలంగా మీ ఇంట్లో ఉన్నట్లు, మీ ఇంటికి వెళ్తున్నట్లు, లేదా సేవాస్థానంలో ఉన్నట్లు భావించటం కాదు, బాబా మీకు ఇచ్చేటువంటి వరదానాలు, ఆ వరదానాలని స్మృతి ఉంచుకుని మీ స్థానాలకి ఆ వరదానాలను ప్రత్యక్షంలోకి తీసుకొచ్చేటందుకు విశ్వవేదిక పైకి నేను వెళ్తున్నాను అనుకోండి. వేదిక పైకి వెళ్తున్న పాత్రధారులు మీరు. పాత్రధారులలో ఏ ముఖ్య విషయాలపై ధ్యాస పెట్టుకుంటారు? ఒకటి, పాత్రపై చాలా అటెన్షన్, ధ్యాస ఉండాలి. మరియు ఖచ్చితంగా ఉండాలి. కనుక మీరు కూడా విశ్వవేదికపై పాత్ర అభినయిస్తున్నారు. అక్కడ ఎలాగైతే పాత్రధారులు ఒక సినిమాలో నటిస్తున్న, ఒక నాటకంలో నటిస్తున్న వాళ్ళ పాత్రపై వాళ్ళు చాలా ధ్యాస పెట్టుకుని ఆ పాత్రను ఖచ్చితంగా పోషిస్తూ పాత్రని ప్రత్యక్షం చేయాలి అనే సంకల్పంలో ఉంటారు. అదేవిధంగా బాబా చెప్తున్నారు, వారు స్థూల సినిమాలో, స్థూల నాటకంలో నటించేటువంటి పాత్రధారులు. కానీ మీరు
విశ్వం అనేటువంటి వేదికపై పాత్రను అభినయించేటువంటి పాత్రధారులు. మీ పాత్ర ఏంటంటే బాప్తాదాను ప్రత్యక్షం చేసేటువంటి పాత్ర. కనుక మీరు ప్రతి విషయంలో చాలా ధ్యాస పెట్టుకోవాలి, చాలా ఖచ్చితంగా మీ పాత్రని పోషించాలి. ఎందుకంటే మీ పాత్రలో ఏ విషయంలోనైనా తేడా వస్తే బాప్తాదాను ప్రత్యక్షం చేయలేరు. కనుక పరిశీలన చేసుకోండి, లక్ష్యం పెట్టుకోండి. ఈ విశ్వం అనేటువంటి వేదికపై మీ కర్మ ఒక ప్రత్యక్ష పాత్ర. కనుక నా కర్మ ద్వారా బాప్తాదా ప్రత్యక్షం అవుతున్నారా, ఇది పరిశీలించుకోండి. మీరు అభినయించేటువంటి పాత్రను చూసి సర్వాత్మల నుండి వీరొక్కొక్కరు సాక్షాత్ బాబా సమానమైన ఆత్మలు అనే మాట నోటి నుంచి రావాలి. ఈ విధంగా మీరు బాబాని ప్రత్యక్షం చేయాలి. ఈ విశ్వం అనేటువంటి వేదికపై మీరొక్కొక్కరు అభినయించేటువంటి పాత్రరూపి కర్మ ఒక దర్పణం. ఆ దర్పణంలో బాప్తాద యొక్క దివ్య సాక్షాత్కారం చేయించాలి. అటువంటి దివ్య దర్పణంగా మీరు అయ్యారా? మన యొక్క ఏ కర్మ బాప్తాద పేరుని పాడు చేసేలా, డిస్సర్వీస్ నిమిత్తమయ్యేలా ఉండకూడదు. మన కర్మ ద్వారా బాబా చెప్పేటువంటి మహావాక్యాలు ఆత్మలకి ప్రత్యక్షం కావాలి. మన వాక్యాల ద్వారా అంటే మన మతం ద్వారా, పరమతం ద్వారా బాప్తాద పేరుని పాడు చేసేటువంటి డిస్సర్వీస్ మనం ఎప్పుడు చేయకూడదు. కనుక పరిశీలించుకోండి, ఈ విశ్వం అనే వేదికపై పాత్ర అభినయించేటువంటి నా పాత్ర ద్వారా అంటే నా కర్మరూపీ పాత్ర ద్వారా బాబా ప్రత్యక్షం అవుతున్నారా. ప్రతి సెకను ఈ పరిశీలన చేసుకుంటూ ఉండండి. మీ యొక్క దివ్య దర్పణం ద్వారా బాబా గుణాలు, బాబా కర్తవ్యం, బాబా యొక్క దివ్య రూపం, ఆత్మీయత ఇవన్నీ సాక్షాత్కారం అవ్వాలి. అంతేకాని మన కర్మ బాబాని నిందించే విధంగా ఉండకూడదు. సంకల్పాలనే కాదు, మీరు దేహాభిమానాన్ని కూడా బాబాకి అర్పణ చేయాలి. మీ కర్మ దర్పణంగా కావాలి, మీ కర్మ ద్వారా బాబా యొక్క సాక్షాత్కారం కావాలి అంటే మీరు దేహాభిమానాన్ని అర్పణ చేయాలి. అర్పణ చేస్తే నాది అనేది తొలగిపోతుంది, తగులుపాటు కూడా తొలగిపోతుంది. ఇలా బాబాకి మనం సమర్పణ కావాలి. ఇలా సమర్పణ అయ్యేవారు యోగయుక్తంగా ఉంటారు, బంధనముక్తులుగా ఉంటారు. బాబాకి సమర్పణ అవ్వటం అంటే యోగయుక్త స్థితి, బంధన్ముక్త స్థితి. కనుక పరిశీలించుకోండి,
బాబా చెప్తున్నారు. బాబా నుంచి మీరు సర్టిఫికెట్ తీసుకోవాలి. ఏమేం సర్టిఫికెట్లు తీసుకోవాలి బాబా నుంచి? మీకు లభించేటువంటి సర్టిఫికెట్లు ఏంటి? ఒకటి, స్వయంతో స్వయానికి లభించే సర్టిఫికెట్. మీకు మీరు మీ పురుషార్థంతో, మీరు చేసే సేవతో మనస్ఫూర్తిగా బాబా చెప్పినట్లుగా నేను చేస్తున్నాను అని మీరు సంతోషమైతే అదే మీ స్వయానికి మీరు ఇచ్చుకునేటువంటి సంతుష్టత సర్టిఫికెట్. అలా కాకుండా నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, నేను ఇలా ఉండకూడదు అని మీకు సంకల్పంలోనైనా వస్తుంది అంటే మీ స్వయంతో మీరు సంతుష్టంగా లేనట్లే. కనుక మొదట మీ పురుషార్థం బాబా శ్రీమతానుసారం చేస్తూ మీకు మీరు సంతుష్టమయ్యేటువంటి సర్టిఫికెట్ తీసుకోండి. రెండు, సర్వుల్ని సంతుష్టం చేసేటువంటి సర్టిఫికెట్. మీరెప్పుడైతే బాబా శ్రీమతానుసారం నడుచుకుంటారో మీకు అనేకాత్మల నుంచి ఆశీర్వాదాలు లభిస్తాయి. మీ కర్మ ద్వారా, మీ పురుషార్థం ద్వారా ఆత్మలు కూడా సంతుష్టమవుతారు. ఈ సర్టిఫికెట్ కూడా తీసుకోవాలి. మూడు, సంపూర్ణ సమర్పణ సర్టిఫికెట్. బాబాకి సంపూర్ణంగా సమర్పణ కావాలి. సమర్పణ అంటే ఏంటి? బాబా చెప్తున్నారు, సమర్పణ అంటే ఆబుకి వచ్చి కూర్చోవటం కాదు. మేం బాబాకి సరెండర్ అయ్యాము, సమర్పణ అయ్యాము అని సర్టిఫికెట్ స్థూలంగా తీసుకోవటం కాదు. సేవాస్థానాలలో ఉండిపోవటం కాదు. సంపూర్ణంగా సమర్పణ అంటే బాబా ఏదైతే మురళీలో చెప్పారో శ్రీమతానుసారంగా మనస్సు యొక్క సంకల్పాలలో కూడా బాబాకి సమర్పణ కావాలి. ఆ పూర్తి శ్రీమతానుసారం సమర్పణ అయ్యి బాబా నుండి సంపూర్ణ సమర్పణ అనే సర్టిఫికెట్ తీసుకోవాలి. నాలుగు, జ్ఞానయుక్తులు ఏవైతే లభించాయో వాటిని సంగ్రహించుకునే శక్తి యొక్క సర్టిఫికెట్ కూడా తీసుకోవాలి. నాలుగు సర్టిఫికెట్లు చెప్తున్నారు బాబా. నాలుగోది ఏం చెప్తున్నారు? జ్ఞానం యొక్క యుక్తులు ఏవైతే బాబా మనకి చెప్తున్నారో వాటిని సంగ్రహించాలి. మీరు మీలో నింపుకోవాలి, వాటిని స్వరూపంలోకి తీసుకురావాలి. అలాంటి శక్తి యొక్క సర్టిఫికెట్ కూడా మీరు తీసుకోవాలి. ఒకటి, స్వయానికి స్వయంతో సర్టిఫికెట్ తీసుకోవాలి. రెండు, సర్వులను సంతుష్టం చేసేటువంటి సర్టిఫికెట్ తీసుకోవాలి. మూడు, బాబాకి సంపూర్ణంగా సమర్పణ అయ్యేటువంటి సర్టిఫికెట్ తీసుకోవాలి. నాలుగు, జ్ఞానం యొక్క యుక్తుల్ని సంగ్రహించేటువంటి ఆత్మ, ప్రతి యుక్తి ఈ ఆత్మ ద్వారా అందరికీ అనుభవం అవుతుంది అనేటువంటి సర్టిఫికెట్ కూడా మీరు తీసుకోవాలి. ఈ నాలుగు సర్టిఫికెట్లు ఎంతవరకు నేను తీసుకున్నాను అనేది పరిశీలించుకోండి. బాబా చెప్తున్నారు, మీరు బంధన్ముక్తులుగా అవ్వాలనే కోరిక పెట్టుకుంటున్నారు కానీ మొదట దేహ బంధన
ఈ దేహాభిమానం అనేటువంటి బంధన తెంచుకోండి, అప్పుడు అన్ని బంధనాలు తెగిపోతాయి. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీ బ్యాటరీని మీరు ఛార్జ్ చేసుకోండి. ఛార్జ్ అనేటువంటి మాటకి మూడు అర్థాలు చెప్తున్నారు బాబా. ఒకటి, బ్యాటరీ ఛార్జ్ చేసుకోవాలి. రెండు, డ్యూటీని కూడా ఛార్జ్ అని అంటారు. మూడు, దోషాన్ని కూడా ఛార్జ్ అని అంటారు. కొందరిపై ఛార్జ్ తీసుకుంటారు కదా, బ్యాటరీని ఛార్జ్ చేసుకోకపోతే యథార్థ స్థితిని మీరు తయారు చేసుకోలేరు. అప్పుడు భిన్న భిన్న ఛార్జ్లు మీకు పడతాయి. కనుక స్వయాన్ని పరిశీలించుకోండి, బ్యాటరీని ఎంతవరకు నేను ఛార్జ్ చేసుకుంటున్నాను, ధర్మరాజపురి యొక్క శిక్షల నుంచి ఎంతవరకు నేను తప్పించుకోగలుగుతున్నాను. బాబా చెప్తున్నారు, మీరందరూ బ్రహ్మకుమారీలు, అంటే బాబాని ప్రత్యక్షం చేసేటువంటి కుమారీలు. కేవలం మీరు పాయింట్స్ని బుద్ధిలో పెట్టుకోవటం కాదు, వర్ణించటం కాదు, ఆ పాయింట్ రూపంగా ఈ పాయింట్ని వర్ణన చేయాలి. బాబా చెప్తున్నారు, మీరెవరికైనా జ్ఞానం యొక్క పాయింట్స్ చెప్పటం అంటే కేవలం వర్ణన చేసి ఒక పాయింట్ని నాలుగు రూపాలుగా వివరించి చెప్పటం కాదు, మీ బుద్ధిలో వాటిని నింపుకోవటం కాదు, మీరేవైతే జ్ఞానం యొక్క పాయింట్స్ ఇతరాత్మలకి చెప్తున్నారో ఆ పాయింట్ యొక్క స్వరూపంలో స్థితులై ఆత్మలకు ఆ పాయింట్ వర్ణన చేసి చెప్పండి. అప్పుడు ఆ పాయింట్ యొక్క ప్రభావం ఆత్మలపై పడుతుంది. మీరు పాయింట్స్ని చాలా సేకరిస్తున్నారు, రకరకాల పాయింట్స్, అందరికీ అర్థమవ్వాలి అని వివరణ రూపంలో తెలియచేయటానికి మీరు ఎన్నో రకాలైన పాయింట్స్ ఎక్కడెక్కడి నుంచో సేకరిస్తున్నారు. మంచిదే, కానీ ఏ పాయింట్స్ అయితే మీరు ఇతరాత్మలకి తెలియచేయాలనుకుంటున్నారో ఆ పాయింట్స్ యొక్క స్వరూపంగా అయ్యి ఆత్మలకి వర్ణన చేసి చెప్పండి. మీరు చాలా పుస్తకాలు తయారు చేసుకుంటున్నారు, చాలా పాయింట్స్తో నింపుకుంటున్నారు, మంచి మంచి పాయింట్స్ రాసుకుంటున్నారు, అన్ని చోట్ల నుండి మంచి మంచి పాయింట్స్ సేకరిస్తున్నారు కదా. అయితే పరిశీలించుకోండి, ఆ పాయింట్స్ని నేను ఎలాగైతే కాపీ చేస్తున్నానో అలాగే సాకార బ్రహ్మబాబా చరిత్రకి నేను కాపీగా అయ్యానా? కాపీ అంటే ఏంటి, ఉన్నది ఉన్నట్లుగానే చేస్తారు కదా. అలా మీరు బ్రహ్మబాబా సమానంగా బ్రహ్మబాబా ఎలా ఉన్నారో అలా మీరు తయారు కాగలుగుతున్నారా? కేవలం పాయింట్స్ని కాపీ చేసటం, పాయింట్స్ని సేకరించటం, ఆ పాయింట్స్ని చదువుకోవటం, ఆ పాయింట్స్ని బుద్ధిలో పెట్టుకోవటం, ఆ పాయింట్స్ని రాసుకోవటం అంతవరకే ఉంటున్నారా?
సమానత. ఈ సమానత ద్వారానే మీలో ఎదుర్కొనే శక్తి వస్తుంది. బాబా చెప్తున్నారు, మీరందరూ పెద్ద శక్తి దళం. సర్వశక్తివంతుడైన బాబాని ప్రత్యక్షం చేసేటువంటి శక్తి దళం. మీరందరూ కోన కోణల్లోకి బాబా సేవార్థం వెళ్ళండి. అప్పుడేమవుతుంది? సర్వశక్తివంతుడైనటువంటి బాబాని ప్రత్యక్షం చేసేటువంటి శక్తి దళంగా కోన కోణల్లోకి వెళ్తే బ్రహ్మకుమారీలకు జై అనే ధ్వని ప్రసిద్ధమవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని అందరూ నిందిస్తున్నారు, కానీ మీరు శక్తి దళంగా తయారైనప్పుడు ఇక్కడే మీ ఎదురుగా మహిమ అనే పుష్పాలు మీపై చల్లుతారు. ఇప్పుడు ఇది ప్రత్యక్ష పరీక్ష. శక్తి దళంగా అయ్యి బాబాని మీరు ఎంతవరకు ప్రత్యక్షం చేస్తారు? ఈ నిందల్ని ఎంతవరకు తొలగించుకుంటారు? ఇది మీకు ఇప్పుడు ప్రత్యక్ష పరీక్ష నడుస్తుంది. ఈ ప్రత్యక్ష పరీక్షలో పాస్ కావాలి అంటే సర్వశక్తివంతుని శక్తి దళమై కోన కోణల్లోకి వెళ్ళి బాబా యొక్క ప్రత్యక్షత చేయాలి. ఇప్పుడు నలువైపులా బాప్తాదాకి సహాయకారి పిల్లలకు జై జయకారాలు రావాలి. ఇప్పుడు నిందిస్తున్నారు, కానీ ఈ నిందల సమాప్తి అయ్యి బాప్తాదాకి జై జయకారాలు రావాలి, బాబాకి సహాయం చేసేటువంటి పిల్లలకు కూడా జై జయకారాలు రావాలి. ఇంత శక్తి మీలో ఉందా అని అడుగుతున్నారు బాబా. ఒకని యొక్క సాంగత్యంలోనే ఉండండి మీరందరూ. ఒక్క బాబా సాంగత్యంలో ఉంటేనే సాంగత్య దోషం నుంచి రక్షించుకుంటారు. కనుక మీ బుద్ధి యొక్క సాంగత్యం అనేది ఒకనితో ఉందా, అనేకులతో ఉందా, ఇది పరిశీలించుకోండి. ఒక్క బాబాతో ఉన్నప్పుడే మీరు అనేక రకాలైన సాంగత్య దోషాల నుంచి విడిపించుకోగలుగుతారు. సాంగత్య దోషం అనేక దోషాల్ని ఉత్పన్నం చేస్తుంది. ఎప్పుడైతే ఒక్క బాబా సాంగత్యం నుంచి మనం పక్కకు వెళ్ళి వేరే సాంగత్యంలోకి వెళ్తామో దాని ద్వారా అనేక దోషాలు ప్రారంభమవుతాయి. కనుక ఈ సాంగత్య దోషం నుంచి రక్షించుకునేటువంటి విషయంలో చాలా ధ్యాస పెట్టుకోండి. బాబా మీరు అంతే, ఇక మూడో వారు ఎవ్వరు లేరు. ఈ స్థితి ద్వారానే మీ మస్తకంలో మూడవ నేత్రం సాక్షాత్కారం అవుతుంది. యోగానికి స్మృతి చిహ్నంగా ఏం చూపిస్తారు? యోగానికి గుర్తుగా మూడవ నేత్రాన్ని చూపిస్తారు. మీ బుద్ధిలో బాబా మీరు తప్ప మూడవ వారు ఎవరైనా వస్తే మీ యోగం అనేటువంటి మూడవ నేత్రం మూసుకుపోతుంది. యోగానికి గుర్తైనటువంటి ఈ మూడవ నేత్రం సదా తెరిచి ఉండాలి. అంటే బాబా మీరు, ఇక మూడవవారు ఎవ్వరు లేరు. ఈ సాంగత్య దోషం నుంచి విడిపించుకోండి. కనుక పరిశీలించుకోండి, ఏ విధమైనటువంటి సాంగత్య దోషంలోకి నేను వెళ్ళటం లేదు కదా. సదా ఇదే స్మృతి ఉంచుకోండి, నేను సదా బాబా సాంగత్యంలో ఉండేటువంటి ఆత్మను. ఇంకన్ని విషయాలు మర్చిపోండి. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు,
మరియు నమస్తే నమస్తే ఓం శాంతి.